కబ్జాకు కాదేది అనర్హం అన్న రేంజ్ లో రెచ్చిపోయారు కొందరు కబ్జా రాయిళ్లు. కరీంనగర్ జిల్లాలో వందలాది చెరువులు కుంటలను మాయం చేసేశారు. వెంచర్ల పేరుతో జిల్లా వ్యాప్తంగా 1000 చెరువుల్లో సగానికి పైగా అన్యాక్రాంతమయ్యాయి. రియల్ మాఫియా దందాలతో కరీంనగర్ జిల్లాలో వందలాది చెరువులు కుంటలు కనుమరుగయ్యాయి. అయినా పట్టించుకునేవారు లేక కబ్జాకు గురైన చెరువుల్లో అక్రమ నిర్మాణాలు వెలిశాయి. హైదరాబాద్ లో హైడ్రా కూల్చివేత చేపట్టడంతో కబ్జాదారుల్లో భయాందోళన నెలకొంది. కూల్చివేతలు హైదరాబాద్ కే పరిమితం కాకుండా జిల్లాలకు కూడా విస్తరించాలని కరీంనగర్ ప్రజలు కోరుకుంటున్నారు. అడలెత్తిస్తుంది, కబ్జాదారుల గుండెల్లో గుబ్బులు పుట్టిస్తుంది. హైడ్రా మాదిరిగానే కరీంనగర్లో కాడ్రా ఏర్పాటు చేయాలని కరీంనగర్ ప్రజలు కోరుతున్నారు. కరీంనగర్ జిల్లాలో వందలాది చెరువులు కుంటలు కబ్జాకు గురికావడంతో కాడ్రా ఏర్పాటు చేస్తేనే ఆ చెరువులు కుంటలు పునరుద్ధరించబడతాయని కరీంనగర్ ప్రజలు కోరుకుంటున్నారు. మరి కరీంనగర్ ప్రజల కల నెరవేరుతుందా? అధికారులు పాలకులు సహకరిస్తారా సహకరించారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 13,456 హెక్టార్లలో 1,008 చెరువులు కుంటలు ఉన్నాయి. అయితే వాటికి హద్దులు నిర్ణయించకపోవడంతో కబ్జాదారుల కన్నుపడి కనుమరుగైపోతున్నాయి. కరీంనగర్ సమీపంలోని గ్రామాల్లో 100% చెరువులు కుంటలు మాయమైపోయాయి. బొమ్మకల్, తీగలగుట్టుపల్లి, అరవల్లి, సీతారాంపూర్, రేకుర్తి, చింతకుంట, అలుగునూరు గ్రామాలు భూమాఫియాకు అడ్డగా మారాయి. ముఖ్యంగా బొమ్మకల్ గ్రామ పరిధిలో 46.21 ఎకరాల్లో ఉన్న జక్కప్ప చెరువు, 28.10 ఎకరాల్లో ఉన్న గోపాల్ చెరువు, 16.10 ఎకరాల్లో ఉన్న నల్ల చెరువు, 12 ఎకరాల్లో ఉన్న గోధుమ కుంట, 9.10 ఎకరాల్లో ఉన్న రావికుంట కబ్జాకు గురయ్యాయి. కరీంనగర్ జిల్లాలో వందలాది చెరువులు కుంటలు కబ్జా గురయ్యి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 13,456 హెక్టార్లలో చెరువులు కుంటలు ఉంటాయి. దాదాపు 1000కి పైగా చెరువులు కుంటలు ఉంటాయి. కానీ ప్రస్తుతము కొన్ని మాత్రమే, అంటే పదుల సంఖ్యలో చెరువులు కుంటలు మాయమైపోయాయి. వందలాది చెరువులు కుంటలు కబ్జా గురై వాటి నీటి సామర్థ్యం తగ్గిపోవడం జరిగింది. ప్రస్తుతం మనం బొమ్మకల్లు గ్రామంలో ఉన్న ఈ గ్రామానికి సంబంధించిన చెరువును చూస్తున్నాం. ఈ చెరువులో చూస్తే చెరువులోనే అక్రమ నిర్మాణాలు మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అంటే నీళ్లలోనే ఆ నిర్మాణాలు ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. పక్కనే పంట పొలాలు ఉన్న రైతులు ఉన్నారు, మీరు అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీరు పేరేంటి, అసలు మీకు ఇక్కడ భూమి ఉందా, ఎట్లా ఉంది? నా పేరు గాదే సూర్యనారాయణ. మాది బొమ్మకాలు మల్లాచెర్ల. ఏం చేసినట్టే 812 సర్వే నంబరు, గ్రామ సెక్రటరీ పర్మిషన్ లేకుంటేనే ఇక్కడ షెడ్ కట్టిండ్రు. ఈ మట్టి బోసుట్ల వలన, 2 మీటర్ల మట్టి బోసుట్ల వలన 774, 775 ఇవన్నీ బ్యాక్కి వెళ్ళిపోతున్నాయి. మా పంట పొలాలు బాగా నష్టం జరుగుతున్నాయి. ఇంట్లో మట్టి పోయకపోతే ఆ వెనుకకు నీళ్ళు పోబో, ఎప్పటిదాకానే అలుగుదార వెళ్ళిపో, తుముదార వెళ్ళిపో. ఎప్పుడు ఈ మట్టి బోసుట్ల వీళ్ళేందంటే కొంతమంది ప్రజాప్రతినిధులు డబ్బులు కమ్ముడు పోయి ఈ ఏంది పర్మిషన్ ఇచ్చారు. మేము ఎన్నిసార్లు గ్రామ పంచాయతీ సెక్రటరీ గారి దగ్గరికి పోయి మేము చెప్పినా కూడా ఎంఆర్ఓ గారు కూడా, గతంలో ఎంఆర్ఓ గారు కూడా చెప్పినాం. ఇలాంటి అక్రమ నిర్మాణాలు, అక్రమ భూ కబ్జాలు ఇంకా చాలా ఉన్నాయి, వాటిని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బొమ్మకల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పక్కన బీఆర్ఎస్ కు చెందిన మాజీ ఎమ్మెల్యే విద్యా సంస్థ చెరువు సికం భూమిని కబ్జా చేయడమే కాకుండా అక్రమ నిర్మాణాలు చేపట్టారు. గతంలో ఫిర్యాదులు వెల్లువెత్తడంతో అధికారులు సర్వే చేసి సర్కార్ భూమి ఎక్కడి వరకు ఉంటుందో నిర్ధారించినప్పటికీ హద్దులు దాటి మళ్లీ నిర్మాణాలు చేపట్టారు. బీఆర్ఎస్ పాలనలో కబ్జాలు మితిమీరిపోయాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో చెరువులు కుంటలు పునరుద్ధరించేలా హైదరాబాద్ తరహాలో హైడ్రా మాదిరిగా కాడ్రా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కరీంనగర్ జిల్లాకు సంబంధించి చెరువులు కుంటలకు సంబంధించినటువంటి విషయంలో లోక్సత్తా జిల్లా అధ్యక్షులు కుంటలు చెరువులు ఏదైతే ఉన్నదో దానికి సంబంధించినటువంటి స్థలాలను భూమాఫియా చేతిలోకి వెళ్ళిన సందర్భంలో అప్పటి కలెక్టర్ను వినతి పత్రం ఇచ్చి మొత్తం బోర్డులు వాడించినటువంటి సందర్భం మనం చూసినాం. దీనికి సంబంధించినటువంటి బొమ్మకల్ పరిధిలోని, గ్రామ పంచాయతీ పరిధిలోని అన్ని సర్వే నంబర్లు ఎక్కడైతే ఉన్నదో, ఎక్కడైతే గవర్నమెంట్ లాడిందో, ఎక్కడైతే భూ కబ్జాకు గురైనయో, చెరువులు కుంటలు గురైనటువంటి సందర్భంలో అక్కడ బోర్డులు వాదించడం జరిగింది. ఇప్పుడు చూస్తూ ఉన్నాం మనకు. ఇరిగేషన్ మున్సిపల్ ఆఫీసర్ల చేతివాటం, బడా లీడర్ల భరోసాతోనే చెరువులు కుంటలు కనుమరుగయ్యాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ సర్కార్ హయాంలో అమాయకుల ప్లాట్లను కబ్జా చేసిన లీడర్లు కరీంనగర్ సీపీ అభిషేక్ మహంతి జైలుకు పంపినప్పటికీ చెరువులు కుంటలు ప్రభుత్వ స్థలాల ఆక్రమణలకు పాల్పడిన వ్యక్తులపై ఫోకస్ పెట్టలేదు. సంబంధిత శాఖల ఆఫీసర్లు పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడమే అందుకు కారణంగా తెలుస్తోంది. మనం కరీంనగర్ సమీపంలోని బొమ్మకల్ గ్రామ శివార్లో గల గోపాల్ చెరువులో ఉన్నాం. చెరువు మధ్యలో ప్రస్తుతం మనం ఉన్నాం. ఈ చెరువులో చుక్క నీరు కూడా లేని పరిస్థితి. అంటే ఇది 28 ఎకరాల 10 గుంటల
శిఖం అంటే చెరువు భూమి, కానీ ప్రస్తుతము 16 ఎకరాల 10 క్వింటల భూమి మాత్రమే మిగిలినట్లుగా అధికారుల లెక్కలు చూపుతున్నాయి. కానీ ఇక్కడ మాత్రము చెరువు అన్నట్టుగా దాఖలాలు కనిపించని పరిస్థితి ఉంది. ఈ కబంద అంటే కబ్జాదారుల కబంద హస్తాల్లో ఉన్నది. ఇక్కడ స్థానికులు ఉన్నారు కిరణ్ కుమార్, ఎందుకంటే ఈ భూమి కోసం చాలా రోజులుగా పోరాటం కూడా చేస్తున్నారు. ఈ కిరణ్ అడుగు తెలుసు, చెప్పండి కిరణ్. ఈ చెరువు మనం చెరువు మధ్యలో ఉన్నాం, కానీ ఈ వర్షాకాలంలో చుక్క నీరు లేని పరిస్థితి, కారణం ఏమంటారు? ఈ బొమ్మకల్లు గోపాల్ చెరువు అనేది కరీంనగర్కు కూతవీటి దూరంలో ఉన్నందున ఇక్కడ గుంటకు 15 లక్షల నుంచి 20 లక్షల రూపాయల విలువ ఉన్నది. కాబట్టి ఇక్కడ ఉన్న బడా నాయకులు, ఇక్కడ అందరూ రెవెన్యూ అధికారులు కూడా వాళ్ళతో కుమ్మక్కై ఈ చెరువు శిఖాన్ని మొత్తం కబ్జా చేయడం జరిగింది. 28 ఎకరాల 10 గుంటల భూమి అని చెప్పేసి మా గోపాల్ చెరువు అనేది మా ప్రభుత్వం వారే సమాచారం అక్షడం ద్వారా ఇస్తే బొమ్మకల్లో ఉన్న అన్ని చెరువుల వివరాలు ఇచ్చారు. అందులో గోపాల్ చెరువు 28 ఎకరాల 10 గుంటల భూమి. ప్రస్తుతం అయితే ఇక్కడ అధికారుల లెక్కల ప్రకారంగా 16 ఎకరాలు ఉన్నప్పటికీ ఇక్కడ 4 నుంచి 5 ఎకరాల భూమి కూడా ఇక్కడ ఎక్కడ లేదు. స్థానిక నాయకులు ఉన్నారు, చెప్పండి. అంటే మొత్తం అంటే కరీంనగర్ చుట్టుపక్కల గ్రామాల్లోని అన్ని చెరువులు కూడా కబ్జాకు గురైనాయి. మీరు ఏం డిమాండ్ చేస్తారు? మేము గతంలో జరిగింది కాదు, ఇకనైనా కళ్ళు తెరిచి గవర్నమెంట్ వారు ఈ ఇకనైనా ఇది అన్యాయం జరగకుండా చూసి చెరువులను కాపాడగలరని మేము ఇప్పుడు హైదరాబాద్లో జరిగిన విధానంలో మా కరీంనగర్ కూడా ఇక్కడ ఇలాంటి గోపాల చెరువు మా బొమ్మక్కల్ గ్రామంలో ఉన్న పరంపోగులను కూడా కాపాడాలని మేము కోరుకుంటున్నాము. సీఎం దృష్టికి తీసుకెళ్లి కార్డాను ఏర్పాటు చేసే దిశగా చర్యలు చేపడతామని ఆ పార్టీ నాయకులు చెప్తున్నారు.